అనంతపురం జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. కొత్తవలస, ధర్మవరం తదితర ప్రాంతాల్లో ఇప్పటికే పవన్ కళ్యాణ్ కౌలు రైతుల కుటుంబాలకు భరోసా కల్పించే యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోంది. ఎక్కడికక్కడ పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా కౌలు రైతులు ఏదైతే పంట నష్టపోయి అప్పుల ఊబులో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడ్డారో అటువంటి కౌలు రైతుల కుటుంబాలకు తనవంతు సాయంగా 5 కోట్ల రూపాయల సాయాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే జనసేన నాయకులు కూడా తమవంతు చేయూతగా సాయాన్ని ప్రకటిస్తున్నారు. ఇదంతా కూడా ఒక్కొక్క కుటుంబానికి 1 లక్ష చొప్పున అందించే కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం నుండి కూడా ఆయన అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రైతు కుటుంబాలను, ఏదైతే మృతి చెందిన కౌలు రైతులు ఉన్నారో వారి కుటుంబాలను వాదారుస్తూ వాళ్ళకి తనవంతు సాయంగా 1 లక్ష రూపాయల చెక్కును అందజేస్తున్నారు. అలాగే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి చిన్నారుల విద్యా ఉద్యోగ బాధ్యతలను తాము తీసుకుంటామని పవన్ కళ్యాణ్ వారికి భరోసా ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ యాత్ర సాయంత్రం వరకు కొనసాగనుంది. ఒక పక్క ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా జగన్ ప్రభుత్వం ఒక్క కుటుంబానికి కూడా, రైతు కుటుంబానికి సాయం అందించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యాత్ర పూర్తి స్థాయిలో విజయవంతంగా కొనసాగుతుందనే చెప్పవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.